हलो गुड मॉर्निंग अंडी वाम पचड़ी ये विधा चुस्काने वीडियो द्वारा चूँगी इधे वाम इवे टमाटा इवन आर्गनिक पचिमिपका बीपीसन आई इवेत्र वेरसन पलकल धनिया మినపప్పు చెనపప్పు కొంచెం జీలకర్రకి ఇవన్నీ కూడా పుట్టి ఆయిల్ లేకుండా వేపిసనేది ఈ మాత్రం ఆయిల్ లో ఏదని ఇవన్నీ కూడా మనం ఆయిల్ లోనే వేపిస్తావాలి ఈ వాం తోనండి బజ్జీలు వేస్తారు అలాగే మరి ఏదైనా గాయాలైనా దానికి కడతారు ఈ ముద్ద తయారు చేసి పసుపు అది వేసి ఇవన్నీ కూడా మా చిన్నప్పటి నుంచి చేసేవారు వాము తర్వాత వాటర్ మరగబెట్టిన ఈ వాం తోని మరి తాగుతారు అది ఎందుకంటే ఎప్పుడైనా సరే అనీజీగా ఉన్నప్పుడు కడుపు మరి వాం అనేది అరుగుతుంది కదా ఇది వాం ఆకు మరి చాలా ఐటమ్స్ తయారు చేస్తూ ఉంటారు ఇది వాం తోని నేను వాం బజ్జీ కూడా చేశాను మరి ఇప్పుడు వాం పచ్చడి చేస్తున్నాను అన్నమాట ఇవన్నీ మా చిన్నప్పుడు వంటలే ఇప్పుడు చేసి ఈ యూట్యూబ్ వచ్చింది కాబట్టి వీడియోలు చేసి చూపిస్తున్నానండి ఎందుకంటే ఇవి అందరూ కూడా నేర్చుకొని హెల్తీగా ఉంటారని దేవుడి సృష్టిలోనే మనకు అన్ని మంచి ఇచ్చాడండి ఆ మంచి అనేది మనము పాటిస్తే మనం ఎప్పుడు హెల్తీగా ఉంటాము మొక్కలు పెంచినప్పుడు మొక్కల మధ్యనే మీరు ఉండి కొంతసేపు మీరు హ్యాపీగా ఫీల్ అవుతే మీలో ఉన్నటువంటి ఆ యొక్క బలహీనతలన్నీ కూడా మొక్కలు అట్రాక్ట్ అయ్యి వాటికి మీకు ఆరోగ్యాన్ని ఇస్తాయి సంతోషాన్ని ఇస్తాయి అందుకే అంటారు కదా సంతోషమే సగము బలము ఇది ఎప్పుడు కూడా మర్చిపోకండి ఎన్నో ఒత్తిళ్ళు ఉంటాయి మనిషికి కానీ ఆ ఒత్తిళ్ళ నుంచి మనము కాపాడుకోవాలంటే దైవికమైన మనసుతో మనం ఎప్పుడు కూడా ఉండి మరి ఇటువంటి మనకి మనసుకు నచ్చినవి మొక్కలు పక్షులు ఇట్లా ఇవన్నీ పెంచుకుంటే హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు వీటికి టైం ఉండదు చాలామందికి కానీ ఆ టైం కేటాయించుకొని హెల్దీగా ఉండండి ఇదిగోండి పచ్చడి అంతా కూడా రుబ్బేశాను ఇది ఇదిగోండి ఇప్పుడు తాలింపు కూడా వేసాను తాలింపు సామానం మీకు తెలుసు కదా మినపప్పు జీలకర్ర చెనపప్పు వెల్లుల్లి రమ్మలు ఎండుమిరపకాయ ఇదిగోండి ఇది చాలా బాగుందండి మరి తిరుగులేదు మీరు కూడా ట్రై చేయండి హెల్తీగా ఉండండి వామాక్ గాని లేకపోతే వామాక్ ఎవరినైనా తెచ్చి ఒక కొమ్మ వేస్తే చాలండి చక్కగా ఇది పొద్దుది దానికి వాటర్ కూడా ఏ అవసరం లేదు అది ఎందుకంటే బయట ఉన్న తేమనే అది పీల్చుకొని చక్కగా వాము ఆ చెట్టు ఎదిగిపోతుంది కాబట్టి వాము చాలా మంచిది మరి మీరు ఎలాగైనా సరే కనీసం వారానికి ఒకసారి అయినా సరే ఈ యొక్క చట్నీ చేసుకొని తినండి చాలా బాగుందండి తిరిగిలేదు ఇది నేను ఏదైనా బాగుంది అంటేనే నేను చేసి మీకు చూపిస్తాను లేకపోతే నేను చేయను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్